हेलो व्यूअर्स अकाउंट लागिन अप्रूवल पड़न चाला मंदिकी ओक्कोक्क ऑप्शन अने चूपिस्तदी इप्पुडु ई अकाउंट लो एंटंटे अन्नी डीटेल्स करेक्ट गा एंटर चेसिना गानी अकाउंट अनेदी ओपन कालेदु अन्नी रांग अने चूपिस्तुंदी असलु एंटी आ प्रासेस चिवरिकी मरी अकाउंट एट्ला ओपन अयिंदी ए प्रासेस तो ओपन अयिंदी अनेदी मनं इप्पुडु ई वीडियो लो मनं फुल डीटेल गा चूद्दामु सो ई अकाउंट वच्चेसी नदी डूप्लिकेट अनेदी अकाउंट अंटे मनं चाला क्रियेट चेसुकुन्नां कदा सो शांपल क्रिएट अकाउंट सो इधने लागिन अप्रूवल पड़ें मन के अंदर तल्स प्रॉब्लम एनको अने सो मन फस्ट एपड़ना सर मन की प्रॉब्लम वनमेम कंटिव लागिन अप्रूवल देंगे दीन तरह चूप्चे आपशन अने मन मेन इंपारटेंट चाल मंदते अने कंप्यूटर आ फोन मतमे चूपा का चूँ द बेस्ट को इमेल की किंद प्रोवाइड युवर बर्थडे आइडेंटिफाई फ्रेंड्स अंटुंदी मूड मंची ऑप्शन्स इच्चिंदी मन की ईजी ऑप्शन मन को गेट कोड टू युवर ईमेल अड्रस अनेजी एंक मन अकाउंट की मन ईमेल लिंक अंटे अभी वर्किंग अभी ईजी लेदे मन डेट आफ बर्थ मन को सो दा तो आ प्रोसेस ईजी इंका लेदन आइडेंटिफाई फ्रेंड्स अंटे मन फ्रेंड्स मन गुर्तपट्टगलिगिते सो दा तो ईजी अंत मन अकाउंट इप्ड मूड ऑप्शन मन की दाटो मन की वर्कअटे दाँ मन सेलेक्ट सो फर्स्ट नैन गेट कोड टू सेंड युवर ईमेल अड्रस को ऑप्शन नैन सेलेक्ट सो ना अकाउंट की मेल फोन नंबर अभी लिंक उबी इक मैं मेल अने चूपी कंटिव अंटे आ मेल की और कोड अने वस्ती आ कोड मन एंटर से अकौंटने ओपन अंत कदा కనుక చూడండి కోడ్ అనేది ఎర్రర్ అంటుంది ఏమంటుంది ఇక్కడ చూడండి అన్ ఎర్రర్ అక్యూర్డ్ విల్ సెండింగ్ ద మెసేజ్ మెయిల్ నాదే ఉంది ఇప్పుడు ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది అంటే ఈ మెయిల్ కి కోడ్ పంపడంలో ప్రాబ్లం ఉంది అని చూపిస్తుంది అంటే మెయిల్ అన్నీ మనే ఉన్నాయి కానీ పంపడంలో ప్రాబ్లం ఉంది అని చూపిస్తుంది సో మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది పోయినట్టే ఇప్పుడు మనకి ఉన్న సెకండ్ ఆప్షన్ ఏంటి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయమంటుంది తర్వాత ఫ్రెండ్స్ అంటుంది నేను ముందే చెప్తున్నా మనకు వచ్చిన ఆప్షన్ ని బట్టే ఈ ఆప్షన్ తెప్పించుకోవాలి అని అంటే మాత్రం మళ్ళీ రిక్వెస్ట్లు మెయిల్స్ ఏనన్నో కథలు చేయంగా 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 అది ఎప్పుడోసో చెప్పలేం అంటే రోజులు అయితే టైం పడుతుంది కానీ మనకు వచ్చిన ఆప్షన్ ని బట్టి మనం చేయాలి ఇక్కడ చూడండి ఇప్పుడు నాదే మెయిల్ ఉంది కానీ ఆ మెయిల్ కి ఇప్పుడు కోడ్ రావడంలో ఇబ్బంది ఉంది అని చెప్తుంది సో మనం అలాంటప్పుడు ఏం చేయాలి ఒకవేళ మీకు ఇది ఒకటే ఆప్షన్ వచ్చింది అంటే మీరు వెయిట్ చేయాలి ఒక 2 డేస్ అకౌంట్ ని లాగిన్ కాకుండా వెయిట్ చేయాలి ఆ లోపు మీ జీమెయిల్ కి వేరే మెయిల్స్ వస్తున్నాయో లేవో చెక్ చేసుకొని అప్పుడు మళ్ళీ లాగిన్ కావాలి సో ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేసిన సెకండ్ ఆప్షన్ సో మళ్ళీ లక్ ఏందంటే మళ్ళీ 3 ఆప్షన్స్ చూపిస్తున్నాయి ఇప్పుడు మనకి ఏం ఆప్షన్ మనం డేట్ ఆఫ్ బర్త్ నా డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలుసు సో కాబట్టి నా డేట్ ఆఫ్ బర్త్ ని నేను ఎంటర్ చేయడానికి ఓకే చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా సో ఎప్పుడైనా గమనించుకోండి డేట్ ఆఫ్ బర్త్ అంటే చాలా మంది ఏమి ఇస్తున్నారంటే వాళ్ళ ఆధార్ కార్డులో వాళ్ళ సర్టిఫికెట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేస్తున్నారు కాదు మన ఫేస్బుక్ అకౌంట్లో మనం ఏమైతే డేట్ ఆఫ్ బర్త్ ఇస్తామో అది మాత్రమే రాయాలి అలా రాస్తేనే అకౌంట్ అనేది ఓకే అవుతుంది సో డేట్ ఆఫ్ బర్త్ కూడా కేర్ఫుల్గా చూసుకోవాలి డేటు మంత్ ఇయర్ ఏ ఒక్కసారి మిస్టేక్లో మనం రాంగ్ కొట్టినామంటే సెకండ్ టైం ఎవరికి ఇట్లా పాసిబుల్ అవుతలేదు కాబట్టి కరెక్ట్గా మీ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో నా డేట్ ఆఫ్ బర్త్ నాది రాంగే అయినా నాకు తెలుసు కాబట్టి సో అది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను రాంగ్ అంటే డేటు మంత్ అవి కొంచెం కన్ఫ్యూజ్ అన్నమాట సో అయినా కూడా ఒక డేటు అనేది మనం అందులో ఏదైతే మెన్షన్ చేస్తామో ఆ డేట్ అనేది మనకు గుర్తుంటే సరిపోతుంది సో ఇక్కడ చూడండి నేను అకౌంట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన నేను ఇంత కన్ఫర్మ్గా మీకు ఎలా చెప్తున్నా అంటే నేను ఇవన్నీ ఆల్రెడీ నోట్ చేసుకొని పెట్టుకున్నా కాబట్టి నేను కరెక్ట్గా ఎంటర్ చేస్తున్నాను సో డేటు టైమ్ సారీ మంత్ ఇయర్ అన్నీ కరెక్టే సో కంటిన్యూ అనేది అంటున్నా అయినా చూడండి మళ్ళీ ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అని అంటుంది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇన్కరెక్టెడ్ అని చూపిస్తుంది డస్ నాట్ మ్యాచ్ అని అంటుంది కానీ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్తే మొత్తం కరెక్టే ఎందుకంటే నేను స్క్రీన్ షాట్లు తీసి పెట్టుకున్నా దబ్బున మర్చిపోతాం కావచ్చు నోట్ చేసి పెట్టుకున్నా అయినా కూడా మళ్ళీ తప్పనే చెప్తుంది సో మీకు కనుక మళ్ళీ ఇది ఒకటే ఆప్షన్ వచ్చిందంటే సేమ్ ఇంత ముందు లాగాలి ఒక 2-3 డేస్ అకౌంట్ని లాగిన్ కాకుండా ఉండి నెక్స్ట్ డే లాగిన్ కావాలి ఏ ఆప్షన్ అయినా సరే మనం కరెక్ట్ ఇచ్చినా కూడా రాలేదు అంటే మళ్ళీ మళ్ళీ ట్రై అనేది చేయద్దు వెయిట్ చేయాలి
సో ఇప్పుడు ఐడెంటిఫై ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ని అయితే నేను 100% గుర్తుపట్టలేను, ఎందుకంటే ఫుల్ మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ కాబట్టి గుర్తుపట్టే అవకాశం అయితే నాకైతే అస్సలు లేదు. కాకపోతే శాంపుల్గా నేనైతే ట్రై చేస్తున్నా, ఇది ఎట్లాగూ పోతుంది నాకు తెలుసు. ఒకవేళ వస్తే రావచ్చు, అప్పుడప్పుడు కామెంట్ రిప్లైలు ఇచ్చేదాన్ని బట్టి గుర్తుంటే గుర్తుండొచ్చు అనే ఒక చిన్న హోప్తోని. అది 0.1% అది గుర్తు అనేది మాత్రము. సో మీకు కనుక మీ అకౌంట్లో ఫ్రెండ్స్ మీ వాళ్ళే ఉన్నారు, మీ ఫ్రెండ్సే ఉన్నారు మాకు తెలుసు అంటే మాత్రం ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకు ఫోటో చూపిస్తారు, ఆ ఫ్రెండ్కి సంబంధించిన నేమ్ చూపిస్తారు, సెలెక్ట్ చేసుకుంటే అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో నాకు తెలియదు కాబట్టి నేను సపరేట్గా ఊకున్నాను. ఇప్పుడు ఇంకా హైలైట్ చూడండి, నాకు ఫోర్త్ ఆప్షన్ కూడా వచ్చింది, ఆస్క్ ఫర్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ అని. అంటే ఈ ఫ్రెండ్స్ హెల్ప్ అనేది ఎవరంటే మన ట్రస్టెడ్ కాంటాక్ట్లో ఉన్న ఫ్రెండ్స్ని మనకు చూపిస్తుంది. ఆ ఫ్రెండ్స్కి ఒక లింక్ అనేది షేర్ చేయాలి, ఇక్కడ ఉంటుంది ఆ లింకు. సో వాళ్ళు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఒక వాళ్ళకి కోడ్ అనేది వస్తుంది, ఆ కోడ్ మనం ఎంటర్ చేస్తే మన అకౌంట్ అనేది అన్లాక్ అయిపోతుంది. కానీ చెప్పాలంటే నేను ఈ అకౌంట్కి ట్రస్టెడ్ కాంటాక్ట్ ఎవరిని సెలెక్ట్ చేసుకోలేదు. అలాంటప్పుడు ఏం చేస్తారు, మనకి రెగ్యులర్గా కామెంట్ ఇచ్చేవాళ్ళని లేదంటే మనం రెగ్యులర్గా కామెంట్స్ ఇచ్చేవాళ్ళని మనకు ఆటోమేటిక్గా కొంతమందిని చూపిస్తారు మనం సెలెక్ట్ చేసుకోకున్నా కూడా. సో ఇదైతే నా వల్ల కాదు, ఎందుకంటే ట్రస్టెడ్ కాంటాక్ట్ వాళ్ళు ఎవరో కూడా తెలియదు, వాళ్ళ ఫోన్ నెంబర్స్ నా దగ్గర లేవు. కానీ మిగిలిన మూడు డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చినా ఫస్ట్ ఇదేమో మెయిల్ ప్రాబ్లం అంటుంది, సెకండ్ ఇదేమో డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఇచ్చినా రావట్లేదు, ఏది ఇచ్చినా కూడా కావట్లేదు. సో నేనేం చేసినాను, మళ్ళీ ఒక వన్ డే అంతా దాన్ని అలాగే వదిలేసినా, నేను ఏమి చేయలేదు, లాగౌట్ అయిపోయినా సపరేట్గా అలానే ఉన్నా. అలానే ఉన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే అనేది నేను ట్రై చేస్తున్నా. మనం టైం మాత్రం కొంచెం గ్యాప్ ఇవ్వాలి, గ్యాప్ ఇచ్చిన తర్వాత మనం ఏ ప్రాసెస్ అయినా చేయాలి. సో నేను నెక్స్ట్ డే ట్రై చేసినప్పుడు కూడా మళ్ళీ సేమ్ మెయిల్కి ప్రాబ్లం అనేది చూపిస్తుంది. సో నేను చెక్ చేసుకున్నా, మెయిల్ అంతా బాగానే ఉంది, వేరే దగ్గర నుంచి రావాల్సిన రిప్లైలు కామెంట్స్ మెయిల్స్ అన్నీ మంచిగానే వస్తున్నాయి, కానీ ఇక్కడ కోడ్ మాత్రం రావట్లేదు. ఒకవేళ మీకు ఇలా ఉండి అంతా బాగానే ఉందంటే ఒకసారి మీ ఫోన్లో సెట్టింగ్ ఆప్షన్ దగ్గరికి పోయి ఫేస్బుక్ యాప్ని ఓపెన్ చేసి, ఫేస్బుక్ని ఓపెన్ చేసి అందులో అన్నీ అప్రూవ్ అయినాయా అంటే అన్నిటికీ పర్మిషన్స్ ఉన్నాయా లేవో అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ పర్మిషన్స్ ఏదైనా మిస్ అయితే కూడా మనకి కోడ్ అనేది రాదు. సో దాన్ని కూడా చెక్ చేసుకోండి. సో నేనైతే అన్నీ బాగానే ఉన్నాయి బట్ కోడ్ ప్రాబ్లం అని అంటుంది. సో మళ్ళీ ఏం చేసినాం, మళ్ళీ హెవీగానైతే ట్రై చేయొద్దు, అంటే రాలేదు కదా అని రీసెండ్ అవ్వడము, మళ్ళీ లాగౌట్ అయ్యి లాగిన్ కావడము, ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. సో మనకు వచ్చిన ఆప్షన్ని మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. అక్కడ రాంగ్ స్టెప్ వేసినామంటే మళ్ళీ కొంచెం టైం ఇచ్చిన తర్వాత అంటే టైం తీసుకొని మళ్ళీ లాగిన్ అయ్యి, సో అప్పుడు ఏం ఆప్షన్ వస్తుందో దాన్ని బట్టి మనం స్టెప్స్ అనేది ముందుకెత్తుకుంటూ వెళ్ళాలి అంతేగాని. సో ఇప్పుడు ఇది రాంగ్ అన్నా కదా, మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మళ్ళీ లాగిన్ అయ్యి చూస్తే మళ్ళీ వేరే ఆప్షన్ వస్తుంది, అది రాంగ్ అయితే మళ్ళీ వేరే ఆప్షన్ వస్తుంది అని ఇలా ఎప్పుడు కూడా మిస్టేక్స్ చేయొద్దు. ఇలాంటివి ఫేస్బుక్లో మనం ఇలాంటి మిస్టేక్ చేసినాం అనుకోండి, అది ఫేస్బుక్ మళ్ళీ వేరే ప్రాబ్లంలో పడిపోతుంది. కాబట్టి ఎప్పుడు మీరు మాత్రం అలాంటి మిస్టేక్స్ చేయకండి. సో నేనేం చేసిన, ఈసారి 2 డేస్ అకౌంట్ నేను లాగిన్ కాలేదు, ఇంతకుముందుకు 1 డే కదా, ఈరోజు ఈసారి 2 డేస్ నేను లాగిన్ కాకుండా ఉండి 3rd డే నేను మళ్ళీ అకౌంట్ అనేది నేను లాగిన్ అయినా. సో లాగిన్ అయిన తర్వాత సేమ్ మళ్ళీ లాగిన్ అప్రూవల్ కంటిన్యూ అన్నా. కంటిన్యూ అన్న తర్వాత మనకు వచ్చిన ఆప్షను ఈమెయిల్ అడ్రస్కి కోడ్ లేదంటే ప్రొవైడ్ డేట్ ఆఫ్ బర్త్ ఐడెంటిఫై ఫ్రెండ్స్. సో ఈసారి నేను మళ్ళీ మెయిల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా, మళ్ళీ కంటిన్యూ అనాలి. మనకు చూపించిన మెయిల్ కంటిన్యూ అంటే ఆ మెయిల్కి అనేది కోడ్ వస్తుంది. సో మళ్ళీ అదే ప్రాబ్లం అనేది నాకు చూపించింది మెయిల్. సార్ మెయిల్ అంతా కరెక్ట్గా నాకు చెక్ చేసుకున్నాను. సో మళ్ళీ సెకండ్ ఆప్షన్ మళ్ళీ ఫ్రెండ్స్ది, సారీ డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ నేను మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకున్న, అదే డేట్ ఆఫ్ బర్త్ ఉంది. కన్ఫ్యూజ్ అయితే ఏం లేదు, అన్నీ కరెక్ట్గానే ఉంది, బట్ ప్రాబ్లం ఏంటో నాకైతే అసలు అర్థమే కాలేదు. సో ఈసారి నేను డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేస్తున్నాను, సేమ్ ఇంతకుముందుకి ఎంత చేసింది, ఎందుకంటే అదే ఉంది కాబట్టి మళ్ళీ అదే చేస్తున్నాం. కొన్ని కొన్ని టైంలో ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన ఇప్పుడు ఓకే అండి, యు ఆర్ ఆల్ సెట్ అని. అంటే ఇప్పుడు మనకు దీన్ని బట్టి ఏమర్థమైందంటే, మనం ఇంతకుముందుకు రాంగ్ సబ్మిట్ బాగా చేసేది ఉంటే మనకి అప్రూవల్ అనేది తొందరగా అవ్వట్లేదు. సో మనం టైం గ్యాప్ ఇచ్చేసినామా కొంచెం, టైం గ్యాప్లో ఏం సెట్ అయిందో మనం ఏం చెప్పలేము ఫేస్బుక్ కాబట్టి. సో మళ్ళీ 2 డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఎంటర్ చేసిన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అని చెప్పింది, అంటే అప్పుడు ఇచ్చింది అదే డేట్ ఆఫ్ బర్త్, ఇప్పుడు ఇచ్చింది అదే డేట్ ఆఫ్ బర్త్. సో అన్నీ కరెక్టే ఉంటే మనం టైం కొంచెం గ్యాప్ ఇచ్చి సో మిగిలిన ప్రాసెస్ అనేది మనం ఎంటర్ చేయాలి.
ఇక్కడ చూడండి అకౌంట్ అనేది సింపుల్గా ఓపెన్ అయిపోయింది. సో మీకు అన్నీ కరెక్టే ఉండి ఇదే ప్రాబ్లం అంటే మాత్రం టైం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ట్రై చేయాలి. ఎంబటి 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 మాత్రం ట్రై చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.